हाय फ्रेंड्स लोकल स्मॉल बिजनेस आइडियाज़ यूट्यूब चैनल की स्वागत सरైన ఇన్ఫర్మేషన్ లేని కారణంగా చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ గోధుమ గడ్డి జ్యూస్ ను నిత్యం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే దీనివల్ల రక్తం బాగా తయారవుతుంది దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొట్టి అధిక బరువు తగ్గేలా చేస్తుంది శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేస్తుంది అయితే చాలా మందికి గోధుమ గడ్డి జ్యూస్ అందుబాటులో ఉండదు కానీ గోధుమ గడ్డి పొడి మాత్రం దొరుకుతుంది అందువల్ల దీనిని తయారు చేసి విక్రయిస్తే ఈ బిజినెస్ ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు మరి గోధుమ గడ్డి పౌడర్ ను ఎలా తయారు చేయాలి తయారు చేసిన ప్రొడక్ట్ ను ఎవరు కొంటారు ఈ బిజినెస్ లో ఏమేర లాభాలు సంపాదించుకోవచ్చో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గోధుమ గడ్డి పౌడర్ ను తయారు చేయాలంటే ముందుగా గోధుమ గడ్డిని పెంచాలి దీన్ని ఇంట్లోనే కుండీలలో పెంచవలసి ఉంటుంది లేదా ప్లాస్టిక్ ట్రేలలో కూడా మట్టి పోసి వాటిలో కూడా గోధుమ గడ్డిని పెంచవచ్చు ముందుగా గోధుమలను నీటిలో బాగా కడిగి శుభ్రం చేసి వాటిని నానబెట్టాలి అనంతరం 8 గంటలు అయ్యాక వాటిని తీసి ఒక కాటన్ గుడ్డలో చుట్టాలి దీంతో ఒకటి లేదా రెండు రోజుల్లో అవి మొలకలుగా వస్తాయి వాటిని తీసి కుండీలలో లేదా ట్రేలలో ఉన్న మట్టిలో చల్లాలి దీంతో అవి మొక్కలుగా మొలకెత్తుతాయి ఈ క్రమంలో 5 నుంచి 10 రోజుల్లో గోధుమ గడ్డి అనేది పెరుగుతుంది ఆ గడ్డి సుమారుగా 5 నుంచి 10 ఇంచుల పొడవు ఉంటుంది దాన్ని కట్ చేసుకోవాలి ఆ తర్వాత గడ్డిని నీడలో ఆరబెట్టాలి ఒక రోజు పాటు నీడలో ఆరాక ఆ గడ్డి అనేది డ్రై అవుతుంది అనంతరం దాన్ని మిక్సీలో వేసి పొడిలా పట్టుకోవాలి దీంతో గోధుమ గడ్డి పౌడర్ అనేది తయారవుతుంది దాన్ని చిన్నపాటి జార్లు లేదా గాలి చొరబడని ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి విక్రయించవచ్చు అయితే గోధుమ గడ్డిని మొక్కల నుంచి ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త గడ్డి అనేది పెరుగుతూ ఉంటుంది ఇలా కొన్ని పర్యాయాలు జరిగాక మొత్తం మట్టిని మార్చి మళ్ళీ యథాప్రకారం గోధుమలతో మొలకలు తయారు చేసి తిరిగి గోధుమ గడ్డిని పెంచవలసి ఉంటుంది దీంతో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాన్ని పొందవచ్చు ఇక ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయి అంటే మార్కెట్ లో గోధుమ గడ్డి పౌడర్ 300 గ్రాముల జార్ ధర 400 రూపాయలుగా ఉంటుంది అంటే ఒక కేజీకి దాదాపుగా 1330 రూపాయల వరకు ధర ఉంటుందన్నమాట అయితే అందులో 400 రూపాయల వరకు ఖర్చులు మరో 200 రూపాయల వరకు రీటైల్ యొక్క మార్జిన్ ఈ మొత్తం కలిపి 600 రూపాయలు తీసివేస్తే మనకు దాదాపుగా 730 రూపాయల వరకు లాభం అనేది ఉంటుంది ఇది మనకు ఒక కేజీ గోధుమ గడ్డి పౌడర్ అమ్మితే వచ్చే లాభం అన్నమాట ఈ క్రమంలో మీరు నెలకు కనీసం 50 కేజీల గోధుమ గడ్డి పౌడర్ ను సేల్ చేసినా మీకు 36500 రూపాయలను సంపాదించుకోవచ్చు అదే మీకు కొంచెం స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే నెలకు కనీసం 100 కిలోల గోధుమ గడ్డి పౌడర్ ను సేల్ చేసినట్లయితే మీరు ఈజీగా 73000 రూపాయలను సంపాదించుకోవచ్చు ఇలా గోధుమ గడ్డి పౌడర్ ను తయారు చేసి విక్రయిస్తే తక్కువ పెట్టుబడితోని అధికంగా లాభాలు ఆర్జించవచ్చు అయితే ఈ పౌడర్ ను ఎక్కువగా మెడికల్ షాపులు కిరాణా స్టోర్లు సూపర్ మార్కెట్లలో కొంటారు అందువల్ల ఆయా షాపుల వారితో టైఅప్ అయ్యి వారికి ఈ పౌడర్ ను రెగ్యులర్గా సరఫరా చేస్తే చక్కటి ఆదాయం పొందవచ్చు అలాగే ఆన్లైన్లో మీరే సొంతంగా పౌడర్ అమ్మితే రీటైలర్ మార్జిన్ కూడా తీసివేయాల్సిన అవసరం లేదు అదే మార్జిన్ మీ లాభాలలో చేరుతుంది దీంతో ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని ఈ బిజినెస్ ద్వారా సంపాదించుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియాని మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం